Redmi 4 front lo manaki earpiece 5 megapixel front camera inka 2.5D curved glass icharu. Ikkada gurtupettukovalsindi endante 2.5D curved glass gorilla glass kaadu. Kinda manaki buttons icharu. ఈ బటన్స్ చూడటానికి సేమ్ రెడ్మీ నోట్ 4 స్టైల్ లాగే ఉన్నాయి, కానీ ఈ బటన్స్ బ్యాక్లిట్ కాదు. ఇంకా రెడ్మీ 4 వెనక 30 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, యాంటెన్నా లైన్స్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. ఇంకా ఫోన్ కింద షామి బ్రాండింగ్. ఫోన్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ బటన్స్, ఇంకా పవర్ బటన్ ఇచ్చారు. ఫోన్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ స్లాట్ ఇచ్చారు. ఇది ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్, అంటే దీనిలో మనం 2 సిమ్స్ లేదా ఒక సిమ్ ఒక ఎస్డి కార్డ్ వేసుకొని వాడుకోవచ్చు. ఫోన్ పైన మనకి ఆడియో జాక్, ఇంకా ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు. ఫోన్ కింద మనకి యూఎస్బి పోర్ట్, ఇంకా స్పీకర్స్ ఇచ్చారు. ఇంకా రెడ్మీ 4 డిజైన్ విషయానికి వస్తే చాలా ప్రీమియంగా ఉంది. మనం ఒక బడ్జెట్ ఫోన్ వాడుతున్నాం అన్న ఫీల్ ఎక్కడా కలగదు. ఒక 7,000 రూపీస్కి ఐఫోన్ వాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సైడ్స్లో రౌండెడ్ కార్నర్స్ ఉండడం వల్ల చేతిలో గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. రెడ్మీ 4 ఒక 5 ఇంచ్ ఫోన్ అవడం వల్ల 1 హ్యాండెడ్ యూసేజ్ చాలా సూపర్గా ఉంది. స్క్రీన్లో మనం ఏ పార్ట్నైనా జస్ట్ 1 హ్యాండ్తో నావిగేట్ చేయొచ్చు. సో డిజైన్ డిపార్ట్మెంట్లో షామి వాళ్ళు చాలా మంచి పని చేశారు. నాకు తెలిసి బిలో 10,000 రూపీస్లో బెస్ట్ లుకింగ్ ఫోన్ అంటే రెడ్మీ 4. ఇప్పుడు మనం ఫోన్ని ఆన్ చేద్దాం. ఫోన్ ఆన్ అయింది. మియూఐట్ లోగో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఫోన్ సెటప్ అంతా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు సెటప్ కంప్లీట్ అయింది. ఫోన్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. సో సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, ఆండ్రాయిడ్ వర్షన్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ రెడ్మీ 4 ఆండ్రాయిడ్ 6.0.1 మార్చ్ మెలోతో వస్తుంది. షామి వాళ్ళు ఆండ్రాయిడ్ న్యూగేట్ బీటా అప్డేట్ ఇచ్చారు ఆల్రెడీ. సో నేను తర్వాత వీడియోస్లో రెడ్మీ 4ని ఆండ్రాయిడ్ న్యూగేట్కి ఎలా అప్డేట్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ మనం స్టోరేజ్ స్పేస్ ఎంత ఉందో చూద్దాం. నేను వాడుతున్న ఫోన్లో 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. సో టోటల్ 16 GB నుంచి మనకి 8.64 GB స్టోరేజ్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మనం ర్యామ్ అవైలబిలిటీ ఎంత ఉందో చూద్దాం. నేను వాడుతున్న ఫోన్ 2 GB వేరియంట్. సో టోటల్ 2 GB నుంచి మనకి 835 MB ఫ్రీ ర్యామ్ అవైలబుల్గా ఉంది. అన్ని షామి ఫోన్స్ లాగే రెడ్మీ 4 మియూఐ 8తో వస్తుంది. సో రైట్కి వెళ్ళామంటే మనకి ఎంఐ రిమోట్ యాప్, దీని నుంచి మనం టీవీ, ఏసీ ఇలా ఐఆర్ బ్లాస్టర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇంకా పైన మోర్ యాప్స్, ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, కిండిల్, స్విఫ్ట్కి ఇలాంటి యాప్స్ ఇచ్చారు. వీటిని కావాలంటే మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనం కెమెరా విషయానికి వద్దాం. ఏ షామి ఫోన్లో అయినా ఇదే ఇంటర్ఫేస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఫిల్టర్స్, ఇంకా మధ్యలో మనకి మోడ్స్ ఉంటాయి. పానరామా మోడ్, బ్యూటిఫై మోడ్, ఇలా చాలా మోడ్స్ ఇచ్చారు. రెడ్మీ 4 ఫ్రంట్ కెమెరా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఫిల్టర్స్ని యూస్ చేసుకోవచ్చు. రెడ్మీ 4 కెమెరా నుంచి కొన్ని శాంపుల్ ఇమేజెస్ తీశాను. కెమెరా గురించి ఇండెప్త్గా మనం కెమెరా రివ్యూలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇలానే మరిన్ని టెక్ వీడియోస్ చూడడానికి కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.